సామాన్యులుగా ఉండే అసామాన్యులకు పట్టం కట్టింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ జీవిత సాఫల్య వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలను ప్రభుత్వం ప్రదానం చేసింది. కళలు సాంస్కృతిక అవార్డుల్లో పెద్దపీట వేసింది. మొత్తం 59 మందికి అవార్డులు అందజేసింది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, పలువురు మంత్రులు, సీఎం సమీర్ శర్మ, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు. రెండు కేటగిరీల్లో అవార్డుల ప్రదానం జరిగింది. వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కింద 10 లక్షల రూపాయల నగదు, వైఎస్ఆర్ అచీవ్మెంట్ కింద 5 లక్షల నగదుతో పాటు వైఎస్ఆర్ కాంస్య ప్రతిమ మెడల్ షాల్వా ఇచ్చి సత్కరించారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం, జర్నలిజం, కోవిడ్ వారియర్స్ సంస్థల కేటగిరీలో మొత్తం 59 మందికి అవార్డుల ప్రదానం జరిగింది. వైఎస్ఆర్ అవార్డులు పొందిన వారు అరుదైన సాంప్రదాయ కళలను ఇంకా కొనసాగిస్తున్న వారి నుంచి తమ ప్రతిభతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారు కూడా ఉన్నారు. కోవిడ్ వారియర్స్గా నిలబడిన డాక్టర్లు, నర్సులు ఉన్నారు. విశాఖ ధింసా నృత్య బృందం కూడా అవార్డు పొందింది. చింతపల్లి కాఫీ, శ్రీకాకుళం పొందూరు ఖద్దరుకు ప్రభుత్వ గుర్తింపు లభించింది. ఇప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం జోలికి వెళ్లకుండా పూర్తిగా హ్యాండ్మేడ్గా వస్త్రం చేయడమే పొందూరు ఖాదీ ప్రత్యేకతని ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభ్యుదయ సంఘం తెలిపింది. అవార్డులు అందుకున్న వారిలో అరుదైన కాలిగ్రఫీ కళాకారుడు పి రాజు, సవర కళాకారుడు సవరరాజు, వీధి నాటకకర్త మజ్జి శ్రీనివాస్, ప్రముఖ సాహిత్యకారుడు బండి నారాయణస్వామి, రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి, కేతు విశ్వనాథ రెడ్డి వంటి వారున్నారు. సీఎం జగన్, గవర్నర్ విశ్వభూషణ్ దాదాపు 3 గంటల పాటు సమయం కేటాయించి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్డుల ప్రధానోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ ను గుర్తు చేసుకున్నారు సీఎం జగన్. వైఎస్ పంచకట్టు నిండైన తెలుగుదనమని అభివర్ణించారు. ఇక నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు సామాన్యులలోని అసామాన్యులను గుర్తించి సత్కరిస్తామని తెలిపారు. మహానేత నాన్నగారు డాక్టర్ వైఎస్ఆర్ గారు అని అంటే ఆ పేరు చెబితే అందరికీ కూడా కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. నిండైన తెలుగుదనం తన పంచకట్టులో నుంచే కనిపిస్తుంది. వ్యవసాయం మీద మమకారం తన ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. గ్రామం పల్లె మీద పేదల మీద గుండె నిండా అభిమానం కూడా తనను చూస్తూనే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని పెద్ద చదువులు చదివించాలన్న తపన, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కూడా నిలబెట్టాలన్న ఆరాటం, ఇవన్నీ కూడా నాన్నగారిని చూస్తూనే కనిపించే కొన్ని విషయాలు. ఇలా అనేకం ఆయన చూస్తూనే గుర్తుకు వస్తాయి. కాబట్టి భూమి మీద ఉంటూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా అంతటి గొప్పవాడు, అంతటి మహానుభావుడు కాబట్టే ఆయన పేరు మీద రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పౌర పురస్కారాలను ఇవ్వాలని, వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఇందులో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు పొందిన వారికి 10 లక్షల రూపాయలు, కాంస్య విగ్రహం, మొమెంటో, యోగ్యతా పత్రం ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అచీవ్మెంట్ అవార్డులు పొందిన వారికి 5 లక్షల రూపాయలు, కాంస్య విగ్రహం, యోగ్యతా పత్రం ఇవ్వటం. అత్యున్నత సేవలు చేసిన వారికి అవార్డులు ఇచ్చి గౌరవించడం అభినందనీయమన్నారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందించిన వారికి కూడా గుర్తించి అవార్డు ఇవ్వడం అభినందనీయమన్నారు గవర్నర్. As the awards are being given to common people and institutions for the uncommon contributions they have made, I will also commend the work done by the committee members who have taken pains to shortlist the eligible candidates as per the set guidelines and the Chief Minister of Sri Y.S. Jagan Mohan Reddy, from whose policy this event has emanated.